సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. గంగరాజు గంగరాజు ఇంకా శంకర్ వెరిఫై చేసుకుంది ఇద్దరు తల్లి అరవిందావా మొదటి నీ చేతితో ఇస్తారా పుట్టిందిన మా చైర్మన్ పడుతుంది అలా పుట్టిందిన ఎవరమ్మా వైస్ ఎంపీ చెప్పలేదా సపోజ్ ఎంపీ చెప్పలేదు సార్ చెప్పింది సార్ తర్వాత అధికారి ఈ ఫోటో మంచి ఫోటో అధికారి మా బ్యాంకులు వేసుకో ఎవరు పంపింది చెక్ ఏ క్లాక్ రూపాయ అమ్మా షాదీ ముబారక్ లాక్ రూపాయ కౌన్ భేజాయ్ కేసీఆర్ అమ్మా సార్ గుడ్ మార్నింగ్ రాజమ్మ సుజాత నిమ్మల గాయత్రి వరకటి ఉన్నాయి రాజు ఏవాడు శివానా బాను ఒకరు ఏవాడు ఎక్కడ ఏరియా సనీషాడు ఏమంటాడు మురళి మంచి చూసుకుంటాడు పవన్ అక్కడ సార్ వచ్చేవారు చదువుకుంటే ఎటు రోజు ఉద్యమం తత్వం లేకుంటే చదువులే చదవాలి కేసీఆర్ సాబ్కా రాజ్ కుమార్ సాబ్కా ఎమ్మెల్యే సాబ్కా బహుత్ బహుత్ శుక్రియా హమార్ ముసల్మాన్ భాయిని భీ గై చకే లేకే గయా భీ మేరే సామ్నే ఆప్ లోగా బహుత్ బహుత్ శుక్రియా థాంక్ యూ ముబారక్ ఈ రోజున జగిత్యాలలోని మన గౌరవ శాసనసభ్యులు గారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో 34 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మీ చెక్కులు 34 గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో వివిధ సంబంధిత లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన తెలంగాణ ఆడబిడ్డల కోసం, వారి సంక్షేమం కోసం ఎవరైతే పేదింటి ఆడబిడ్డలు ఉన్నారో
వారికి నేను నా వంతుగా నేను సహాయం చేయాలి, ఒక పెద్దన్నగా నేను సహాయం చేయాలి, వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నా వంతుగా నేను కట్నం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని ప్రవేశపెట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇంతకుముందు 75,000 ఉండే, తర్వాత ఇప్పుడు 116 రూపాయలను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలుగింటి ఆడబిడ్డకి అందిస్తున్నారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరుతో. వారికి నిజంగా మా ఆడబిడ్డలందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారు చెక్కులు ఉట్టి చేతులతో ఇచ్చి, నేను ఎలా పంపించాలి నా ఆడబిడ్డలను అని మా పెద్దన్న గారు సంజయన గారు ఒక చీర పెట్టి మరీ పంపిస్తున్నారు వాళ్ళని. ఆ చెక్కు అలాగే నా తరఫున నేను చీర పెట్టి పంపిస్తాను నా ఆడబిడ్డల్ని అని ఒక చీర కూడా పెట్టి పంపిస్తున్నారు కట్నంగా. అలాగే సంజయన గారు కూడా ధన్యవాదాలు ఆడపడుచులందరి తరఫున కూడా. ఈ రోజున ఈ కరోనా మహమ్మారి వేగంగా ప్రబలిన దృష్ట్యా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపుతో ఆలోచన చేసి రాష్ట్రాన్ని అంతా కూడా కొంత పటిష్టంగా కట్టడి చేశారు. ఎలాగైతే బిడ్డ తప్పటడుగు వేస్తుంటే తల్లి బాధించి మరీ దండించి మరీ చెప్తుందో, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మన వైరస్ వ్యాప్తి, ఆ వైరస్ వ్యాప్తి అనేది మన దగ్గరికి చేరకుండా వేగంగా వ్యాపించకుండా కట్టడి చేయడం కోసమే ఇంత స్ట్రిక్ట్గా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ప్రజలందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. ఇదివరకే ప్రజల్లో కూడా కొంత అవగాహన వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే చేస్తున్నారో ఇంత పటిష్టంగా అది మా కోసమే చేస్తున్నారని వారు ఆలోచిస్తున్నారు. నిజంగా వారి ఆలోచనలకు కూడా, వారి యొక్క అర్థం చేసుకునే మనసు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కొద్ది రోజులు కూడా ఇదే ఓపికతో, ఇదే సంయమనంతో ప్రజలందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు కూడా ప్రజలకు ఇదివరకే అన్నీ తన నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఊళ్ళల్లో, అలాగే పట్టణానికి సంబంధించి అన్ని వార్డులలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్ళి ఏది చేయాలి ఈ లాక్డౌన్ సమయంలో అని కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ. ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే ఉండి కనపడని శత్రువుతో యుద్ధం చేసి జయిద్దాం. కలిసి కట్టుగా ఆ కరోనా మహమ్మారిని జయిద్దాం. జై తెలంగాణ. ఈరోజు జగిత్యాల పట్టణం, అదేవిధంగా జగిత్యాల అర్బన్ గ్రామాలలోని పెళ్లి చేసుకున్న అమ్మాయిల తల్లిదండ్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్న సందర్భంగా, వారి తరఫున ఇస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణి జడ్పీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి గారికి, అదేవిధంగా మా కౌన్సిలర్స్ రాజు గారికి, ఇతర కౌన్సిలర్స్కు, మిత్రులు, అర్బన్ జడ్పీటీసీ అధ్యక్షులు సోదరులు మహేష్ గారు, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకా రాజకీయ నాయకులు, సేవకులు, తహసీల్దార్ గారు, రెవెన్యూ సిబ్బంది అందరికీ, అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్ర ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కులు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి ఆడబిడ్డ పెళ్ళి సంతోషంగా జరగాలని చెప్పి 116 రూపాయలు ఇస్తున్నారో, ఆ 116 రూపాయలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వ పక్షాన, మా పక్షాన కూడా శుభాకాంక్షలు, శుభాభివందనలు. వాళ్ళ జీవితం మంచి సుఖ సంతోషాలుగా ఉండాలని, వాళ్ళకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి మరొక్కసారి వాళ్ళకు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యంగా మొట్టమొదట దళిత బిడ్డలకు, అదేవిధంగా మైనారిటీ వాళ్లకు, గిరిజనులకు 50,000 రూపాయల చొప్పున ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎట్లయితే రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉందో, నిధులు సమకూరుస్తా పోయినాయో, 75,000 చేయడం, ఆ తర్వాత 116 చేయడమే కాకుండా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దళితులకు, మైనారిటీలకు దాదాపు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకు, అగ్రవర్ణాలలోని బీద వాళ్ళకు కూడా ఈ స్కీమ్ను వర్తింపజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అయితే అనుకున్న దానికంటే కూడా పెళ్ళిళ్ళు కొంత ఎక్కువ జరగడంతో మొన్నటి బడ్జెట్లో స్పెషల్గా ఒక 500 రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్కే బీసీలకు, ఈబీసీలకు పెట్టడం జరిగింది. మరి ఆ రకంగా ముందరికి వెళ్తున్నాం. కొంత కరోనా వచ్చి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, ఇప్పుడు మనకులే కాదు, కొంత నిధుల
లేమి వల్ల బీసీలో అది కొంత స్లోగా నడుస్తూ ఉన్నది. బీసీ ఈబీసీ ఫండ్ది ఉన్న బడ్జెట్లో పెట్టిన వాస్తవం, కానీ ఇన్కమ్ తగ్గింది అందరికీ తెలుసు. అది కూడా తప్పక మన ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా అది పూస్తారు. నేను కూడా మళ్ళీ మాట్లాడుతాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈరోజు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే 5000 అడిగితే ఇంటి పక్కోడు కూడా అడ్రస్ ఉండడు, 5000 అడిగితే అడ్రస్ ఉండడు. అట్లాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకముందే ఈ స్కీమ్ పెట్టింది. ఎందుకంటే వారు ఉద్యమ నాయకుడు, ఉద్యమ సమయంలో వారు గ్రామ గ్రామాన్ని తిరిగినప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం ఎంత కష్టం అనేది ఒక గిరిజన కుటుంబం ఆ ఇల్లు కాలిపోతే తెలుసుకొని చలించి వారి స్కీమ్ తీసుకున్నారు. ఇలా భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇట్లాంటి ఎన్నో స్కీములు ఆడబిడ్డల కోసం ఇవాళ పెన్షన్లే అనుకోండి, ఇంటి మీద ఉన్న మహిళలకి అనుకోండి, బీడీ కార్మికులకు అనుకోండి, ఇట్లాంటి దేశంలో ఎక్కడ లేవు. ఇంటి మీద ఉన్న మహిళ ఒంటరి మహిళలకు ఎక్కడ లేదు. బీడీ కార్మికులు వాళ్ళు విలువలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ 400,000 మంది బీడీ కార్మికులకు ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సలహా మేరకు ఇవాళ పెన్షన్ వస్తూ ఉంది. ఇవాళ ఒక్కొక్క బీడీ కార్మికుల వరకు ఇవాళ 2,000 రూపాయల పెన్షన్. వాళ్ళందరికీ కూడా కొత్త గొప్ప విద్యావంతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఇవాళ జన్ధన్ ఖాతా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. చాలామంది తెలిసి తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి ఆధార్ కార్డు 1,500 రూపాయలు. అంటే ఈ రకంగా ప్రభుత్వ పరంగా ప్రతి వాళ్ళకు కూడా ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేస్కి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ప్రతి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు మేము వెరిఫై చేయాలి, తొందరగా ఇప్పించాలి, మళ్ళీ మా చేతుల మీదకి ఇచ్చే అవకాశాన్ని ఇచ్చారు. అట్లా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరొకసారి ఆ చెక్కులు తీసుకుపోవడానికి వచ్చిన ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. నమస్తే.